పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం మరియు మీ ఆర్థిక ఇబ్బందులకు కారణం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ యూ ఫైనాన్షియలీ ఆల్సో. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. ఏంటయ్యా ఇంతమందిని ఒకేసారి ఎలా చంపారు? అదే సార్ అర్థం కావట్లేదు. మెడలో ఉన్న చైన్ కోసం మెడని, చేతికున్న ఉంగరం కోసం చేతిని నరికి చంపే బ్యాచ్ లా ఉన్నారు సార్. అంటే కేవలం బంగారం కోసం ఇంతమందిని చంపారా?
మనుషులైన వాళ్ళు ఒక మనిషిగా పుట్టి ఇంకో మనిషిని ఎలా చంపుతారయ్యా? సరే కానీ క్లూజ్ ఏమైనా దొరికాయా? లేదు సార్. ఎందుకు దొరుకుతాయి? అయినా ఇవ్వాలా రేపు దొరికేలా ఎవరు చేస్తున్నారయ్యా? సార్ ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు సార్. తప్పదుగా. నేనేదో ఒకటి తగలెడతా గానీ నువ్వు ముందు ఈ బాడీస్ అన్ని పోస్ట్ మార్టం కి పంపించు. ఏమన్నా క్లూజ్ దొరుకుతాయేమో చూద్దాం. బాడీస్ అన్ని అంబులెన్స్ ఎక్కించండి. సరే నీ సవాలు, ఇంతమంది ఏడుపుల మధ్య మీరు ఇంత కూల్ గా ఉన్నారంటే మీకేం పట్టింపు లేదా? ఓహో, ఇప్పుడు పట్టింపు అంటే మీ కెమెరాలోకి మొహం బాగా టైట్ క్లోజ్ లో పెట్టి ఆ చంపిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంత స్థాయి వాళ్ళైనా సరే, వాళ్ళని పట్టుకుని రోడ్డు కిడిచే వరకు నేను నిద్రపోను అని సినిమాటిక్ డైలాగ్ ఏమైనా చెప్పాలా? అలాంటివి నాకు రావు. అసలు దొంగలు ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు? అసలు ఎన్ని రోజుల్లో పట్టుకోగలరా చెప్పగలరా? సంఘటన వెనక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటున్నారా? హలో హలో హలో, మీరు కొంచెం ఆపుతారా? అడగడానికి ఆవేశం ఉంటే చాలు, కానీ చెప్పడానికి ఆలోచన ఉండాలి. మేం చేసే పని దీంతో, మీరు దాన్నే తింటే ఎలా? వి నీడ్ సమ్ టైమ్, అప్పుడు దాకా కొంచెం ఆపుకోండి. ఇంతమందిని ఒకేసారి ఎలా చంపారయ్యా? సార్ అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసి ఎక్కేస్తున్నారు. అది తెలిస్తే చెప్పడానికి నాకేమైనా మొహమాటమా సార్? ఒక్క క్లూ కూడా దొరకలేదు. అట్లీస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఈ రిపోర్ట్ ప్రకారం ఒక 15 మంది ఒకే టైంలో చనిపోయినట్టుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ 15 మంది ఒకే ఇంట్లో వాళ్ళు కాదు, వేర్వేరు ఇళ్లలో వాళ్ళు. అందరూ ఒకే టైంలో చనిపోయారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా 15 మంది ఉంటారు. దీన్ని వెంటనే ఆపాలి. ఐ వాంట్ ఇమీడియట్ రిజల్ట్స్. ఒక్కడో ఇద్దరైతే కష్టం సార్ పట్టుకోవడం, ఎక్కువ మంది కదా, ఎలా అయినా పట్టుకుంటా. అలా పూజ చేయండి, నమస్కారం చేయండి. సుమూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. అయ్యం ముహూర్త. ఇన్ని మంత్రాలు అవసరం అంటారా పంతులు గారు? ఇన్ని మంత్రాలు చదవకపోతే మండపంలో వైబ్రేషన్స్ ఎలా వస్తాయని ఆయన? ఏంటి బాబు, నిన్ననే కదా నాతో మాట్లాడు. మా అమ్మాయిని పూర్తిగా మర్చిపోతాన్నావు కదా? ఒక 80% మర్చిపోయా, కానీ నన్ను ప్రేమించి
ఇంకొకరిని పెళ్లి చేసుకునే మొహం ఎట్టా ఉంటదా అని చూద్దాం అని వచ్చా. ఇప్పుడు ఇక్కడ గొడవ చేయకు బాబు, మిగతా 20% కూడా మర్చిపోవాలని నేను ఏం చేయాలి చెప్పు. ఒక కేసు కళ్ళు తెప్పి తాగుతా మర్చిపోతా దీన్ని. మరీ ఇక్కడైతే బాగుదేమో బాబు. మర్చిపోవాలంటే చెప్పు, మందు తాగుతా లేదా తాళి కడతా. నువ్వు అంత పని చేయకు బాబు, నువ్వు మర్చిపోవడానికి ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, నువ్వు అంతవరకు తాగుతూ ఉండు. ఇదిగో బాబు మొత్తం నీకే, తాగు బాబు తాగు. కాంచనా ఆక్షంతులెట్టిరా, చల్లగా ఉండు. మీ ఆడపిల్లలు ఎప్పుడు చల్లంగానే ఉంటారే, మా అబ్బాయిలే చచ్చిపోయేది. పడుగా అలవాటుందా? అయ్యో లేదండి. మరి ఈగానే తీసుకున్నావా? ఇటే కొట్టడరా. నానోయ్ ఏంది అడ్డంగా వచ్చినో? సరిగా ఏంట్రా మళ్ళీ తాగొచ్చావా? కాంచిన పెళ్లి అయిపోయింది నాన్న, అందుకే తాగా. మీ అమ్మ నువ్వు పుట్టగానే చచ్చి దరిద్రం ఒలిచుకుంది, నేనెప్పుడు ఒలుచుకుంటానో ఏంటో. యారా సిగ్గులేదంట్రా, కాంచన పెళ్ళి అయిపోయింది, కామాక్షి పెళ్ళి అయిపోయిందని నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు తాగేస్తున్నావు. ఇంట్లో తండ్రి ఉంటాడే ఒంటరిగా ఉంటాడని కొంచెం కూడా నీ బుర్రకు తట్టలేదంట్రా. దరిద్రం. సరదా మందేద్దాం. ఏంది ఇప్పటిదాకా కుక్కను తిట్టినట్టు తిట్టావు, ఇప్పుడు కొడుకుని గుర్తొచ్చిందా? ఎంతైనా తనేది కదరా, తిట్టాలి కాబట్టి తిట్టా. మనమేంటో మనకు తెలుసుగా. అయినా బాధపడడానికి నువ్వేమన్నా నాలాగా నల్లగా పుట్టావా? మీ అమ్మలాగా తెల్లగా పుట్టిన ఈ ఊరి అంతగాడివిరా నువ్వు. నువ్వు బాధపడ్డవేటి శాండాలంగా. అన్నీ అయిపోయిన మనిషివి, ఏమైనా మాట్లాడతావు. అన్ని కావాల్సిన బాధ నీకేం తెలుసుద్ది? ఏదార్థం చేసుకునే ఈ చుట్టుపక్కల వాళ్ళన్నిటికీ నీ ఫోటో పంపించా. నువ్వెవరికో తెగ నచ్చేసావంట, పొద్దునే వస్తారని పంతులు గారు చెప్పారు కాబట్టి తక్కువగా తాగి తొందరగా లే. తీనన్నా తట్టుకోలేకపోతున్నాను, కక్కొస్తుంది. ఏంటి అంత అసహ్యం ఉందా? అబ్బా నువ్వు పెద్ద అందగాడివి మరి, ఏదో పూల సొక్క వేసుకుని తెలిసిపోయిందేగా. నానోయ్ మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, ఇదేంది వాళ్ళు మన ఇంటికి వచ్చేది? అమ్మాయి రావట్లేదురా, నాన్న వచ్చి మన ఇల్లు పరిస్థితి చూసెళ్తాడు, అది పద్ధతి. ఏడ్చినట్టుంది, ఈ మాత్రం దానికి పొద్దున్నే లేపి బడికి తీసుకెళ్ళి తయారు చేసేవెందుకు? అనవసరంగా రాత్రి మందు కూడా తక్కువ తాగాను. ఈ మూడు ఆళ్ళలో తక్కువ తాగింది నన్నే కదరా. అదేలే అరగో పంతులు గారు వచ్చారు. రా పంతులు రా. అయినాడే ఏమోనండి, పొద్దునుంచి ఫోన్ లో గట్రా లేవు, కొంప తీసి మీ అబ్బాయి గురించి తెలిసి సంబంధం వద్దనుకున్నారా? ఇదే ఇదే మందులు గట్రా కొట్టేసి మనుషులు మహాల మీద చేతులు గట్రా ఎత్తడం. ఎక్కడ పెడితే సరే, ఇది వదిలేండి. ఈ దగ్గరలో ఇంకేదైనా సంబంధం? దగ్గరలో చుండూరు పల్లెలో సంబంధం ఉంది, వెళ్తారా మరి? పంతులు ఈ సరుకు మాకెందుకు అయ్యా? అమ్మాయిని పిలిపించండి. అమ్మా అమ్మాయిని తీసుకురండి. అది ఎలా ఉంది? సుబర్ణ నువ్విక్కడా? మన అమ్మాయి. మా అబ్బాయి. నాన్న నాన్న అంటే శివరికి బలి పెట్టావుగా. నువ్వు అట్ట చూడమాకరా, నాకెట్టాగో ఉండుద్ది. ఆ రోజుల్లో మీ అమ్మ పోయిన కొత్తల్లో బలహీన క్షణాల్లో బలవంత ప్రాప్తి.
ఇంట్లో దరిద్రం నిలువెత్తు తండ్రి రూపంలో నా కళ్ళ ముందుంటే నా జీవితం ఇట్టా కాక ఇంకే టేడ్సుద్ది. పద ఇన్ని రోజులంటే ఆయన లేరు కాబట్టి ఇక్కడ ఉన్నాం బాబు. ఆయన ఉన్నారని తెలిసా కూడా ఎక్కడో ఎలా ఉంటాం బాబు. సరే తగలండి. చూసుకోండి, నడవండి సువర్ణ. అన్నయ్య మన గదిలే అన్నయ్య నిన్నే. చూడమ్మ తల్లి, నేను నిన్ననే ఒకలా చూశాను. నువ్వు ఎమ్మటి అలా పిలవ మాకు, నాకు కొన్ని రోజులు పట్టుద్ది. చెల్లివే కదా, ఖచ్చితంగా చెల్లిలా స్వీకరిస్తా. సరే ఏంది ఇప్పుడు? ఆ ఊరంటే కాలేజ్కి బాగా దగ్గర, ఇక్కడి నుంచంటే బస్ ఎక్కెళ్ళాలి. నన్ను కొంచెం సెంటర్లో దింపుతావా? తప్పదుగా పద. ఏం చదువుతున్నావండి? డిగ్రీ. అబ్బో, ఇప్పుడు డిగ్రీ చదివి ఏం పొడుద్దాం అన్నావు? పెళ్లి చూపులు అనగానే చదువు మానేద్దాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం, ఖాళీగా ఉన్న నాన్న, ఏ పని లేని అన్నయ్య, ఏం చాలో తెలియనమ్మా, అందుకే మళ్ళీ చదువుతున్నా. అందుకే నాకు చదువుకునే వాళ్ళంటే చెడ్డ చిరాకు. ఏ చదువుకుంటే చదువుకో, కానీ నాకు చిరాకు తెప్పికో. లాగి పెట్టు కొట్టానంటే మొహం ముడతలు పడి పోద్దాం అనుకున్నావు. బా, పెళ్లి పిల్ల లేక నేను ఎడుతుంటే దీన్ని చదువుకోవాలి ఒకటి. ఇంకో పిల్ల ఎక్కడ దొరుకుద్దో ఏందో. ఆడబుట్టినవే బొండు మల్లె పువ్వ, గుండెకాయ కోసినవే ఆడబుట్టినవే రెండు జల్ల గువ్వ, పండబెట్టి తొక్కినవే లేత కొబ్బరెట్టి సెక్కినాడు. ఓ పోతబోసి బెమ్మదేవుడు, ఈత కళ్ళు కుండలాంటి ఈడు, ఓ చూడలేదే అమ్మ తోడు. నీ కొడవలి నడుముకు అడిగితే గుడి కడతా, లోకెళ్ళి చదవాలేదు, రాత కోత అసలే రాదు, సూతే నిన్ను వస్తున్నాయే కవితలు. సిటీ కొట్టి ఎత్తే మందు, శివాలెత్తి పొద్దే సందు, ఇట్టా నన్ను మర్చాయేందే నీ కులుకులు. తిరణాలలో రంగుల రాట్నముల, తెగ తిప్పక బిరబిర నడుమునల, కొరమీనుకు దగ్గర సుట్టముల, నా చేతికి సిక్కక టక్కున జారిదెల. ఆడబుట్టినవే బొండు మల్లె పువ్వ, గుండెకాయ కోసినవే. రే కొట్టిగా రారా కళ్ళేద్దాం. చెడ్డాకున్న సెంబల్లో, మిఠాయున్న ఒంబుల్లో, సిందే సాయిలే నా కళ్ళు సుబ్బులు. బిగించావు రైకా ముళ్ళు, దిగేశావు జల్లో బోలు, నిన్నే చూసి ఎత్తున్నానే గుటకలు. నీ సోకులు చీకుల మాదిరి, నా నాలిక పీకెను సుందరి, ఆ మిడసరి సొగసుకు తలసెదిరి, నా మగసిరి కలబడి కునుగిక పడదు గదే. ఆడబుట్టినవే బొండు మల్లె పువ్వ, గుండెకాయ కోసినవే.
ఇప్పుడే మొదలెట్టేశాడా? ఎక్కడ నేను చేస్తున్నావో తెలుసుకోవచ్చా? తెలుసుకోవడానికి నువ్వేమి బాధ్యత గల తండ్రివి కావు, చెప్పడానికి నేనేమి బాధ్యత గల కొడుకుని కాదు. అవసరమా మనకి? మందు గలుపు, వస్తున్నా. ఆరాలు ఎక్కువ చాలా ఉంది. ఇదిగో పోయి. ఇంతకీ మీ అమ్మాయాడా? పెరట్లో కూర్చొని చదువుకుంటోందిరా. అబ్బా, దానికి మధ్య చదువు శానా ఎక్కువైపోయింది రాణోయ్. ఏంటి ఆమ్లెట్ లేకుండా మందు తాగుతున్నావు? మీ ఆవిడకి చెప్పి ఒక ఆమ్లెట్ వేయించు. గుడ్లు లేవండి, అయిపోయాయి. అదేంటి, నిన్నేగా డజన్ తెచ్చా? ఆయన మధ్యాహ్నం నుండి తాగుతానే ఉన్నారు. అదే ఆనాడి జ్ఞాపకాలు చెబుతూ ఉంటే వింటూ తింటూ తాగుతూ ఉంటే అయిపోయా. గుర్తుందా సువర్ణ, కోళ్ళ వల్ల రైలు పెట్టేసి గూడ్సుబండి సింహ చీకటి. మీ దరిద్రం చూడలేకపోతున్నా. అయినా మీ ఇద్దరు దరిద్రం మధ్య నేనెందుకు ఇక్కడ? నేను పోయి గుడ్లు తెచ్చుకుంటా. నా ముందు పట్టుకుపోతావారు అసలు? ఇప్పుడు చాలా నీళ్ళు ఇలా మొసల ప్రేమ. అంగన్వాడీ కేంద్రం, ఇక్కడ ఖచ్చితంగా గుడ్లు ఉండే ఉంటాయి. ఓ పాలు అడిగి సూత్తే పోలా. అమ్మా, అమ్మోయ్, ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు పాపం. మీ దగ్గర కొద్దిగా కోడిగుడ్లు ఉంటే ఇస్తారా? మేమున్నది నీలాంటి తాగుబోతులకు ఇవ్వటానికి కాదురా, పేద పిల్లలకి, అనాథ పిల్లలకి, చదువుకుని చిన్న పిల్లలకి ఇవ్వటానికి. మంచిదమ్మా, మీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి సెన్నుళ్ళు బాగుపడేది. మీరెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి. దండమ్మా తల్లి, ఇంకోసారి ఇట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబు. ఏంది దొక్కతే బయట కూర్చోనుంది? ఎన్నిసార్లు తిరుగుతున్న సూడు తింటబ్బా చూడవే. చూస్తుందా చూడట్టు నటిస్తుందా? ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? నేను నిన్నెప్పుడో చూసా. ఓ చూసావా? ఏంది బయట కూర్చున్నావు? ఇంట్లో కరెంట్ లేదు. అదేంటి, ఊళ్ళో అందరికీ ఉందిగా, మీ ఇంట్లో లేకపోవడం ఏంటి? ఏమో, వచ్చి చూడనా? చూడు. ఫ్యూజ్ ఎక్కడ? అక్కడ. ఫ్యూజ్ పోయిందంతే. సరే, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? లోపలికి రానా అని అడగొచ్చు కదా, ఎందుకీ డొంక తిరుగుడు? అంటే ఇప్పుడే కదా పరిచయం, అలా ఎలా అడిగేస్తాం? పర్వాలేదులే రా. ఇంతకి నీ పేరేంటో? పార్వతి. మరి నా పేరు అడగవా? చెప్పు. కోటేశ్వరరావు, బాల కోటేశ్వరరావు. ఇంతకి మీ ఇంట్లో ఎవరు ఉండరా? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నానమ్మ కొంట్లో బాలేదు, అందుకే నా నూరెళ్ళారు. అవును, ఇన్ని రోజులు నా కంట పడలేదేంది నువ్వు? ఖాళీగా ఉన్నవాళ్ళు ఊరుని చూడకపోవచ్చు కానీ ఊరు ఖాళీగా ఉన్నవాళ్ళని చూస్తుంది. అయితే ఎప్పుడో చూసావన్నమాట నన్ను. చూసాలే గాని ఇంత రాత్రి ఎక్కడికెళ్తున్నావు? రోజు రాత్రి నాకు మందుతో పాటు గుడ్డు ఆమ్లెటు అలవాటు, లేదంటే నిద్ర పట్టదు. మా ఇంట్లో అయిపోయాయి, అందుకే బయటకు వచ్చా. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిలే గాని, ఆగు నేను ఆమ్లెట్ వేసిస్తా. హలో, ఆమ్లెట్ సంగతి సరే, మరి మందు ఉండాలిగా. అక్కడ మా నాన్నది ఉంది, తీసుకో. నీకేమి ఇబ్బంది లేదు కదా? ఉంటే నేను నీకు చెప్పనుగా. మగాడు మగాడు సంధిస్తేనే ఆగడు, ఇంకా ఆడ సంధిస్తే మగాడు ఆగుతాడా? ఎందుకే మందు ఎక్కడా? ఏంటి రాత్రి నేను ఇక్కడే పడుకున్నానా? అవును. ఓ, అంటే మంది ఎక్కువ ఇక్కడే పడుకున్నానేమో.
ఏమనుకోకు. ఏమన్నా అనుకుంటే అరిచేదాన్ని, లేవగానే నవ్వేదాన్ని కాదుగా. అవును, ఇక్కడ ఒకటే మంచం ఉంది. మరి రాత్రి నువ్వెక్కడ పడుకున్నావు? ఇంకెక్కడ పడుకుంటా, నీ పక్కనే పడుకున్నా. అవునా? తెలిస్తే అంత తాగేవాడిని కాదుగా. సరే నేను వెళ్తా, కాలేజ్ టైం అవుతోంది. నువ్వు వెళ్లేటప్పుడు తాళాలు ఆ గూట్లో పెట్టేళ్ళు, మర్చిపోకు. కొంచెం ఆ మొహం కడుక్కుని వెళ్ళు, తాగి తాగి ఎంతొబ్బిందో. సరే. ఇంత తాగేశానంట్రా బాబు, మన గురించి అమ్మాయి ఏమనుకుందో ఏంటో. ఈడైంది, ఒప్పుకుంటాడు. తాగేటప్పుడు కొంచెం చూసుకో. ఏమనమ్మా ఎట్టగనో? ఏంద్రో ఇయా నుంచి వస్తున్నావు? రాత్రి మంది ఎక్కువ ఏడ పడుకున్నాను, అర్థం కాలేదురా. మా ఇల్లు అనుకుని ఏనే పడుకున్నా, తల పగిలిపోతుందిరా బాబు. తీదవుదాం పదా. సరేదా, పెద్ద పీకే పని ఏమంది మనకి. అవునరా మావా, ఏంది వారం నుంచి కనపట్టలా? ఏం చెప్పమంటావురా నా బాధ. ఇంట్లో వాళ్ళు చిరాకు దుప్పిస్తుంటే తట్టుకోలేక తీర్థయాత్రలు పోయించారు. బరువులు బాధ్యతలు బాగా ఎక్కువైపోయారా నీకు? ఏదోలేనా. ఎవడ్రాయుడు ఊళ్ళో ఇంత స్పీడ్ గా వస్తున్నాడు? అరే చెందుగా కారు సెకండ్ హ్యాండా? వచ్చేవారం హైదరాబాద్ వెళ్ళి ఓలా క్యాబ్ లో కార్ పెట్టి డ్రైవర్ గా సెట్ అయిపోతాం అనుకుంటున్నాను రా. ఊర్లో పడవలేదు, ఓలాలో ఏం పుడుద్దామని. సరే దిగరా, సరదాగా ఒక రౌండ్ వేద్దాం. అరే మరేమ్మా ఎక్కరా. జాగ్రత్త రా బాబు, ఉన్నదంతా తాగడి పెట్టుకున్నాను. కార్ ఎవరిదమ్మా? నాదే సార్. రే నువ్వు పోరా. ఇరా పొద్దున్నే మందేశారా? పొద్దున్నే మంది ఎందుకు వేస్తాం సార్, రాత్రి దాగిందే ఇంకా దిగలేదు. రే నువ్వు ఇటు రారా. రానానా? ఏం పని చేస్తుంటారా మీద్దరు? పనిచేసే వైచిక్కర్ రాలేదు సార్. మిమ్మల్ని చూస్తే భూమి ఎప్పుడు పుట్టిందని అడిగే బదులు మీరెప్పుడు పుట్టారని అడగచ్చు. అలాంటిది మీరు వయసు గురించి మాట్లాడతారేంట్రా దరిద్రంగా. ఏ రామకృష్ణ జీబెక్కివయ్యా. సార్ ఎందుకు సార్? భయపడకండ్రా, నేను మిమ్మల్ని ఏం చేయను. ఒకసారి మీ ఊరంతా చూపించండి. దోచుకునే ఒక దొంగలముఠ ఊర్ల మీద పడి తిరుగుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఊళ్ళోకి ఎవరైనా కొత్తకొచ్చినా ఏ మాత్రం అనుమానం వచ్చినా ఇదిగో నా నంబర్ కి ఫోన్ చేయండి. ఓకే అటగే సార్. రామకృష్ణ బండి తీయమ్మ. ఆయన ఊళ్ళోకి ఎవడొత్తాడులే, తీసుకోరా. నేను అక్కడ పెట్టుకునేది దీన్ని. ఏం బాస్ ఇది? ఏంటిది ఎట్ట చూసుకుంటూ వెళ్తుంది? పార్వతి, 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 ఓయ్ పార్వతి. ఏది ఓ స్నానం చేస్తుందా? రాని దీని పని చూతా. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు సాయంత్రం ఎందుకలా చిరాగ్గా చూసావు? నువ్వు చూసినప్పటి నుంచి నాకు లోపల నుంచి చిర్రెత్తుకొస్తుంది, అందుకే అడిగేద్దాం కడిగేద్దాం వచ్చా. అది ఇక్కడ అడిగేది? నేనంతే అనిపిస్తే ఎక్కడికైనా వస్తా, ఏమైనా అడుగుతా. సరే నేను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుంటా, నువ్వు కాసేపు ఆగి ముందు నుంచి రా. వస్తా, ఈలోగా ఒక క్వార్టర్ గుద్దేసి వస్తా. నువ్వెందుకలా చూసావో నాకు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే. సరే. బా, నీలాంటి ఆడది సిటీలో కూడా ఉండదా? తనకిష్టమైన వాణ్ణి అర్థం చేసుకోలేని ఆడది
ఎక్కడున్నా ఒకటే. ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద మాటలు నాకు అర్థం కావు, దీన్ని కొట్టేసి మళ్ళీ ఇంటా. అవును ఏంటేదో చెప్తున్నావు. అట దూరం నుంచి ఉంటే అట్ట దగ్గరికి రా. ఏంటి ఇందాకేదో అంటున్నావు? సరే విను, ఇందాకటి నుంచి అడుగుతున్నావుగా, నాకు నువ్వంటే ఇష్టం. నేను ఇష్టపడ్డ నువ్వు అలా పోలీస్ జీప్లోంచి దిగుతుంటే నాకు చిరాకొచ్చింది, అందుకే చిరాగ్గా చూసా. ఇదిగో చూడు, నా సాధువే అంతంత మాత్రం. ఆ ఇష్టం ఏదో సరిగ్గా చెప్పిచావు. నువ్వేది అడిగినా ఇచ్చేంత ఇష్టం. ఏది అడిగినా అంటే ముద్దు అడుగుతా, ఇస్తావా? మళ్ళీ పెట్టా కోపడకూడదు. కోపం ఏం లేదుగా. ఏం లేదు. అయితే ఇంకోటి పెడతా అక్కడిక్కడ. ఇంద్రా చూసక్కగా పెట్టే. నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావుగా. నీకేం కాలేదేమో, నాకు మాత్రం లోపల నరాలు నలిగిపోతున్నాయి. ఇంకా నా వల్ల కాదు. మజ్జిగుందా? ఉంది, తీసుకొస్తావా? కూసా. ఇప్పటి నుండి ఒక్కటే బ్రాండ్ తాగలరా బాబు, రెండు మూడు బ్రాండ్లు తాగితే బుర్ర బద్దలైపోతుంది. బాబు బాబు. ఏంది? నిన్న పొద్దుననగా బయటికి వెళ్ళావు, ఏమన్నా తిన్నావో లేదు అని. ఏంటి ఇప్పుడు నువ్వు మా అమ్మ అని అనుకోలేనిగా ఇదంతా? ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. ఏదో మా నాన్న మొహం చూసి ఇంట్లోకి రాణిస్తున్నా, లేకపోతే ఎప్పుడో బయటికి తోసేసావాణ్ణి. బా ఎద్దవన్నా సా, ప్రశాంతంగా నిద్ర పడుకో.
ఏంటే ఏంటి అడుగుతున్నావు? ఏంట్రానా, ఎందుకురా దాని మీద అడిచా ఉంటా? నీ నాన్న తిండి పెడతానో పోషిస్తున్నావా? 9 నెలలు మోసిన కన్న కూతురు అమ్మాని పిలిస్తే ఎంత ఆనందపడుతుందో నాకు తెలీదు గారీ. నువ్వు పిలిస్తే మాత్రం వినాలని రోజు ఎదురు చూస్తోందిరా పిచ్చిది. నీ దరిద్రం ఏంటో పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావు, ఇప్పుడు నీ మురుకత్వంతో మళ్ళీ పోగొట్టుకుంటున్నావు. బయట కన్న పిల్లల్ని పట్టించుకోవట్లేదురా? అలాంటిది కనకుండానే నీకోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు. అయినా నేను ఇష్టపడే వాళ్ళు ఏడిపించడమే గానీ పని ఏడిపించరా? ఏడిపించు, ఎన్నేళ్ళు ఏడిపిస్తావా? ఏడిపించు. నీ బతుకుచ్చాడ నా ప్రాణాలు తోడేస్తున్నావు కదరా. నువ్వు ఏడుపాపితే కాసేపు నేను నీతో మాట్లాడతా. మా అమ్మ నాకు పాలివ్వల, తలదువ్వల, బట్టలేయల, అన్నం పెట్టల, కనీసం దగ్గరికి తీసుకుని ఒక ముద్దు కూడా పెట్టల. ఎందుకంటే నేను పుట్టగానే నా తల్లి చచ్చిపోయింది. తల్లి స్పర్శ కూడా తెలియని వయసు అది. కానీ ఇదేమీ లేకుండానే నేను పెరిగేశా. అందుకేనేమో అమ్మ అనే పదాన్ని నేను అసలు పట్టించుకోను. అమ్మా, నీకు ఒక చెప్పనా? దేవుడు అందరి దగ్గరికి వెళ్ళలేక అమ్మని సృష్టించాడు అంటారు, కానీ నాకున్న అమ్మని తీసుకెళ్లిపోయాడు. అందుకే సృష్టించిన దేవుణ్ణి నమ్మను, వెళ్ళిపోయిన మా అమ్మని నమ్మను. అలాంటి నా దరిద్రమైన జీవితంలోకి నువ్వు వచ్చావు. నువ్వు మా నాన్న గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు అనుకున్నాను, కానీ నా గురించి కూడా ఆలోచిస్తున్నావని నేను ఆలోచించేదాకా నాకు అర్థం కాల. ఒకరు చెప్పన ఒకరికి ఒక అలవాటు లేదంటే అది వాడి దగ్గరలో లేదని అర్థం. అలాగే మా అమ్మ నా దగ్గర లేదు కాబట్టి నాకు నువ్వు అలవాటు కాల. అంతేగాని నేను నీ మీద అరవాలనో నిన్నేడిపియాలనో కాదమ్మా. నువ్వు ఒకటి గమనించావో లేదు, ఇప్పటిదాకా నాకు తెలియకుండానే నేను నిన్ను 4 సార్లు అమ్మ అని పిలిచాను. చూడు, ఇక నుంచి అలా పిలుస్తూనే ఉంటాను. ఇంత చెప్పా కూడా ఏడుస్తావేంటమ్మా, పదా రమ్మంటే. ఇంక జీవితంలో నీ మీద ఎప్పుడు అరవనమ్మా. చూసావమ్మా, తాగడానికి కారణాలు ఎత్తుక్కుంటాడేనా? ఏనన్నా, నీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆపుకోలేవే? నీకోసం నేను మారాలా? సరే చూడు, ఇదిగో మా అమ్మ. కాలేజ్కి వెళ్ళిందే అది నా చెల్లెలు. ఇక నువ్వేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇది నా కుటుంబం. ఇది నన్ను కోరుకుంది. ఏడ్చావులే అమ్మా, ఈ కోటికాడికి చిన్నప్పటి నుంచి అమ్మ లేదని చాలా మంది చాలా కోతలు కూశారు. నిన్ను ఊరు మొత్తానికి పరిచయం చేపిస్తా, పదా. సరే నాన్న. ఇప్పుడు సంతోషంగా తాగుతాం. మా అమ్మ ఎప్పటి నుంచి నాకు అమ్మలేదు అనేవాడుగా. ఇదిగో మా అమ్మ. సరే 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 సరే, గాని గాని మామా. మా అమ్మరా? సరే సరే తాతా. మా అమ్మ మంచిదయ్య. ఏ మరమ్మా, మా అమ్మరా? ఏయ్, ఊరి మొత్తానికి చెప్పు ఈ కోటికి అడిగి అమ్మ ఉందని. చూసుకుంటా. ఏంటి నాన్న ఇక్కడ తీసుకొచ్చావు? ఇంటికెళ్దాం పదా. నిన్ను ఇంకొకరికి పరిచయం చేయాలమ్మా. ఏంటిది రాలేదు, కాలేజ్కి వెళ్ళలేదా అండి? ఎవరు నాన్న? అమ్మా, నేను అనుకున్న వాళ్ళు రాలేదు, తర్వాత పరిచయం చేస్తానులే. పదా పదా. ఏంటి బాబాయ్ బయట నుంచున్నారు, ఏమైంది? పొద్దుననగా అమ్మాయి కాలేజీకి వెళ్ళిందిరా, ఇంతవరకు రాలేదు. ఏం జరిగిందో ఏంటో? మీ అమ్మాయి కూడా రాలేదా? మా అమ్మాయి కాదురా, ఈ ఊరు నుండి వెళ్ళిన ఏ అమ్మాయి రాలేదు. అదేంటి ఎవరు రాకపోవడం? సరే బాబాయ్, మీరు లోపలికి వెళ్ళండి, నేను చూసుకుంటాను.
బాబాయ్ చింతలపూడికి వెళ్ళి అమ్మని బస్ ఎక్కడం చూసారా? తెలవదు బాబు. అన్నా చింతలపూడికి వెళ్ళి అమ్మని బస్ ఎక్కడం చూసావా? తెలీదన్నా. బాబాయ్ బాబాయ్ చింతలపూడికి వెళ్ళి అమ్మని బస్ ఎక్కడం చూసారా? చూడలేదే బాబు. బాబాయ్ చింతలపూడికి వెళ్ళి కాలేజ్ అమ్మని బస్ ఎక్కడం చూసారా? చూడలేదు. పొద్దు లేస్తే ఇక్కడే ఉంటారు కదా, చూడకపోవడం ఏంటి? తెలియదయ్యా. ఓ ఎఫ్ బాబు కంగారు పడుతున్నావేంటి? మా ఊరికి రావాల్సిన అమ్మాయిలు ఇంకా రాలేదు. ఎవరు? ఆ చింతలపూడి వెళ్ళే అమ్మాయిలేనా? అవును గురుగారు, మీకెలా తెలుసు? ఒక్క నిమిషం. అనుమానంగా అనిపిస్తే తీసాను బాబు. చింతలపూడి వెళ్ళాల్సిన బస్సు ఊరి చివరిలో బ్రేక్ డౌన్ అయింది. ఈ బండి కూడా అక్కడికి వెళ్తుంది. ఎవరైనా ఎక్కల్సిన ఉంటే ఎక్కచ్చు. ఏమి వెళ్దామా? వెళ్దాం పదండి. గురుగారు ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఒకసారి ఇస్తారా? కొంచెం పెన్ ఇవ్వండి. నాకు తెలిసి భూప్రపంచంలో ఫోన్ని ఫోన్లా వాడింది మీరు ఒక్కరే గురుగారు. ఉంటానండి. పార్తీ రోజు నేను బిల్లు కడుతున్నా, ఈ రోజు నువ్వు కట్టాలి. హలో, రోజు నేను పన్నెండు గెలుస్తున్నాను కాబట్టి బిల్లు కడుతున్నావు, లేకపోతే నేను కట్టనా ఏంటి? పందెనిమిది మందుగా కాబట్టి పందెమే కడతావురా. కానీ రా, ఈ రోజు నేను గెలుస్తారా, నీతో బిల్లు కట్టిస్తా చూడు. హలో బిల్డ పొద్దు, ముందు పందెం కట్టరా. ఈరోజు ఎట్లయినా పంజం కట్టి గెలవాలి. ఒకటి దొరకతలేడు ఏందిరా. మ్యాటర్ లోపలికి వెళ్తున్న మొగల్లో మార్పు లేదేంటి? ఈడి మీద పంజం కడతా. రే ఇట్రా, అక్కడ ఉన్నాడు చూసావా? మీసం దుడుచుకుంటున్నాడే, వాణ్ణి నవ్విచ్చాలరా. వస్తుందేనా? ఒరే నేను పాట అందుకున్నానంటే ఒక్కొక్కడు నవ్వి నవ్వలేక ఏడవాలే. చూడు నా సంగతి చూపిస్తా. ఓ పెద్దనా, హలో మందేసి ఓ పెద్దను తుని ముందుందన్నా. చల్ మందేసి ఓ పెద్దను చూని ముందుందన్నా. మందులోనే మజా ఉంది రన్నా, మందుంటే ముందుంటన్నా. నువ్వు మందేసి సిందేయన్నా. తాగుతాము రో, తాగి ఊగుతాము రో, మందయ్యారో కొంత ఎండుతుంది రో, మందేసే పెద్ద. అసలే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్ని చోట్ల మండుతుంటే నువ్వు ఇంకా మండిస్తావేంట్రా? అయినా నేనున్న పరిస్థితి ఏంటి? నువ్వు పాడే పాట ఏంటి? వాడేదో తాగి వాగేశాడు. వదిలే అన్న, వదిలే అన్న, రా అన్న, ఇట్లా రానని చెప్తాను. ఇలా రా, కూర్చో అన్న, కూర్చో.
ఇదే అన్న, ఇదే చెప్తాను. ఇప్పుడు చెప్పన్న, నీ బాధ ఏంటన్నా? మా ఊరు రావాల్సిన కాలేజ్ అమ్మాయిలు ఇంకా రాలేదు. అందులో నేను ప్రేమించిన అమ్మాయి కూడా సచ్చింది. ఏమై ఉంటుందా అని లోపల వణుకొస్తుంది భయ్యా. ఇదిగో ఈ బండి నెంబర్ పట్టుకొని ఇందాక నుంచి రోడ్లన్నీ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను. రే, ఇది మన రమేష్ గారి నెంబర్ రాలేదు? ఇది వాడిదే భయ్యా. వాడు మీకు తెలుసా? అని ఇంతకుముందు ఆ బ్యాచ్తోనే తిరిగామని భయ్యా, బాగుపడాలని బయటకు వచ్చి పెళ్లి చేసుకొని చెడిపోయాడు. ఇప్పుడు పెళ్లి గురించి ఎవరు అడిగారు? ఎక్కడుంటారు చెప్పు. ఊరవతల వాటర్ ట్యాంక్ పక్కన రేకుల షెడ్ లో ఉంటారు. ఎక్కడైనా సాగు తీయకుండా తెలిసి చెప్తే తన్నులు తక్కువ తింటారు, తెలుసుకోండి. అవును కదా. రేపు ఉదయం 9 గంటలకల్లా బండి వస్తుంది. అప్పటిదాకా ఉంచి జాగ్రత్తగా బండి ఎక్కించేయండి. మీరేం కంగారు పడకండి, కోటిగాడు వచ్చాడు. ఒక్కొక్కడికి 1,000,000 వీణలు మోగాల్సిందే. వీళ్ళ ముఖాల్లో నవ్వు కనిపించిందంటే వీడు ఖచ్చితంగా ఊరుడై ఉంటాడురా. వీడే ఉంటే మన వ్యాపారం ఎలా మొదలు పెడతాం? రే, సర్దేయండిరా. ఆహా, సర్దేయడం కాదురా, సర్దేస్తా. రడే, పాటు చేస్తావు. ఏంటి
ఆటో వస్తుందిరా. వస్తున్నారే. దిగండి దిగండి. చూసావా? ఏ లేదు బాబాయ్, ఊరవతలు బస్సు ఆగిపోతే తీసుకొచ్చాను అంతే. నా కూతురికి ఏమైనా తట్టుకోలేదురా బాబాయ్. ఇది ఊరు, ఇక్కడ నా అనే పదం ఉండదు, మన అనే పదం తప్ప. సరే బాబాయ్, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోండి. ఆగు, ఏమైంది ఇప్పుడు? అసలు అక్కడికి రాకపోతే ఏమయ్యేదో అని ఆలోచనే తట్టుకోలేకపోతున్నాను. ఇలా చూడు, నిన్ను వదిలి గంట ఉండడమే కష్టం. అలాంటిది అన్ని గంటలంటే రాకుండా ఉంటానా? వస్తా. ఆగు, నువ్వు అలా ముద్దులు పెడుతుంటే లోపల ఎలానో ఉంది. తర్వాత ఏమైనా జరిగితే నా తప్పే కాదు. ఒక్కసారి జరిగిన తప్పు ఇంకెన్నిసార్లు జరిగినా తప్పు కాదు. అయితే ఆగడం ఆపుకోవడం నా వల్ల కాదే.
అయ్యా, పంతులు గారు మీ గురించి చెప్తే చాలా ఆనందం వేసింది అయ్యా. ఎంత గొప్ప సంబంధం దొరకడం, అదిగోండి అమ్మాయి వచ్చింది. ఎందుకు అమ్మాయి ఏం చదివింది? డిగ్రీ చేసిందండి. అడేమ్మా, అమ్మాయి చాలా నెమ్మదస్తురాలండి. అన్ని విషయాల్లో పద్ధతిగా పెంచిందండి వాళ్ళ అమ్మ. చాలా మంచి పిల్ల అండి. వంట అది కూడా బ్రహ్మాండంగా చేసిద్దండి. బా, ఏంటి మీ ఇంట్లో పొద్దున పూట కొడదాం వాళ్ళు కొడతాయా? మీ ఇంట్లోనేనా లేకపోతే ఊరంతా ఇంతేనా? ఏదో అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ఇంతసేపు కూర్చున్నాం గానీ, అబ్బే లేకపోతే షూ తీసినంతసేపట్లో షూ వేసుకెళ్ళిపోయేవాడిని. ఏనా? అంతే కదా, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, ఏకాంతంగా. ఇడెవడో కొద్దిగా తేడాగా ఉన్నాడే, పద చూద్దాం ఏం చెప్తాడు. ఏంటమ్మా మ్యాటర్? దాబంగారం చెప్తా. ఓహో, ఎక్కడ మీది? హైదరాబాదా? ఏంటి మాట్లాడకుండా దిక్కులు చూస్తున్నాడు. రే, ఏంట్రా నీ ఎదవేశాలు? అక్కడ కొడితే ఏడుస్తావు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి కొడుతున్నాను. అయినా పెళ్ళయ్యాక మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది కానీ నువ్వు కాదు కదరా మా ఇంటికి వచ్చేది. ఇక నీకు ఇంటితో పనేంటి? ఒక్కరు చెప్తా గుర్తుంచుకోరా, మనం పెళ్లి చేసుకునే అమ్మాయి మనల్ని ఇక్కడ పెట్టి చూసుకుంటుందా లేక ఇక్కడ పెట్టి చూసుకుంటుందా అనేది మాత్రమే చూసుకో. మిగతా అదేం చూసినా పోతావు, సంకనాకి పోతావు. రై, రైతే ఒక రాజు. అలాంటి రాజింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియదంటరా నీకు? మర్యాద, మర్యాద నేర్చుకో. పద, కొంచెం నవ్వు. నాన్న, నాకంతా ఓకే, మీకు నచ్చితే ముహూర్తం పెట్టించేయండి. పదండి నాన్న, వెళ్దాం. ఏమైంది వీడికి? వస్తామండి, వెళ్ళొస్తామండి. అట్టగే అమ్మా, వస్తాం. అట్టగే ఏం చెప్పారు ఆడికి? అట్ట వచ్చిన వాళ్ళు ఎట్ట వెళ్ళిపోతున్నారు? ఎవడికి ఎట్టా చెప్తే అర్థం అవుతుందో అట్టగే చెప్పాను నాన్న. అర్థమైపోయింది. భారతి, ఇదేంది ఏడుస్తుంది? ఏడుస్తున్నావా? ఏమైంది చెప్పు. ఈ రోజు మా నాన్న చనిపోయిన రోజు. అదేంటి, మీ నాన్నమ్మ కొంట్లో బాగాలేకపోతే ఊరెళ్ళాడని చెప్పావు? నిన్ను చూడగానే ఇష్టపడ్డా. నీతో నా బాధ చెప్పుకుని నేను బాధపడుతూ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పేదాన్ని కాదు, కానీ నాకు చెప్పుకోవడానికి ఇంకెవరూ లేరు, అందుకే చెప్తున్నా. ఊరుకో, బాధపడినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగిరారు కదా. మా నాన్నంటే నాకు ప్రాణం కొట్టి తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఏ ఆడపిల్లైనా ధైర్యంగా బతుకుతుంది. అదే వాళ్ళు లేకుండా ఒక్కరోజు బతకాలన్నా అది భయంతోనే బతుకుతుంది. ఇదిగో చూడు, నువ్వు బాధలోనూ భయంలోనూ ఉన్నావని నేను నిన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చలేను. నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇలాంటి మాటలు చెప్పడం నాకు రాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, బాధపడి మీ నాన్నని నీ నుంచి దూరం చేసుకోకు. బాధని దాచుకో, మీ నాన్నని దాచుకో. నీకు నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండు. నేను ఇప్పటి వరకు ఉన్నదే నీ కోసం కొట్టి ఇంకా ఉండాలన్నా అది నీ కోసమే. మరి ఇంకా ఏడుస్తావే, దా దగ్గరికి రా. నేనేదో మూడ్లో వస్తే నన్ను ఇంకేదో మూడ్లోకి తీసుకెళ్ళు. ఒరే కోటిగా, మన ఇద్దరం ఆ చెరువు గట్టు మీద కూర్చొని మంది దాగి ఎన్ని రోజులైందిరా? రోజు రాత్రి అయితే కనబట్టలేదు, ఆడిపోతున్నాను. నువ్వు మందు మగడితే తాగితే ఏం వస్తుంది రా బుజ్జి? అంతకు మించి ఇంకేమైనా చేయాలి. అబ్బో ఏం చేస్తాను, ఏంది అంత తొందర ఎందుకురా చెప్తాగా? కానీ తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఏ ఆడపిల్లైనా ధైర్యంగా బతుకుతుంది. అదే వాళ్ళు లేకుండా ఒక్కరోజు బతకాలన్నా అది భయంతోనే బతుకుతుంది. అమ్మా భయపడకు, నేను ఇప్పుడే వస్తా. సరే.
నువ్వెక్కడికి రా, అక్కడే ఉండు. సరేనా. పిన్ని, పిన్ని. ఏంట్రా? పిన్ని బాబాయ్ ఉన్నాడు. పిన్ని బండి కావాలి. పిన్ని పొలానికి వెళ్ళాడ్రా. బాబాయ్, బాబాయ్. ఏంద్రా కోటి? బాబాయ్ బండి ఉందా? అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు. ఏంటన్నా? నానున్నాడా? లేడు, బయటికి వెళ్ళాడన్నా. ఇంట్లో వస్తున్నా. ఏంట్రా? అరే ఒక్కసారి నీ కారు ఇవ్వరా, పక్క విధులు ఒక అవని పావు కాటేసింది. ఇప్పుడు అట్టంటివేం పెట్టకరా బాబు, సాయంకాలం హైదరాబాద్ బయలుదేరాలి. అరే సాయంత్రం కదరా నువ్వు వెళ్ళేది, ఒక గంటలో వచ్చేస్తా. ఓ ప్రాణం పోతుంది అక్కడ. ఆ పోయే ప్రాణం ఏదో నా కారులో పోతే నాకెందుకురా దరిద్రం? అరే ప్రాణం పోయేదాకా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను అడిగేదే ఆ ప్రాణం కాపాడడానికి. నీకు ఊరి మీద ఉన్న పిచ్చి ప్రేమ నాకు లేదు, నన్ను వదిలేయి. అరే చందు, అరే చందు, చెత్త నా కొడక. వచ్చే దారిలోనే ప్రాణం పోయిందే. చచ్చిపోయిందిరా, చంపేశావు నా కొడక. అదేదో ఇందాకే కుట్టి తీసుకుంటే ఆ ప్రాణం పోయేది కాదు కదరా. పోయిన ప్రాణం పోయింది, ఇప్పుడు ఇంకొక ప్రాణం కూడా పోనివ్వరు. ఈరా కాలేజీరా, నువ్వు పిల్ల అడిగితే ఎందుకు ఇస్తావురా? చెప్పు, ఇస్తావా చస్తావా?
తీరా. ఇవ్వరా? ఒకసారి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారా? తొందరగా రండి. ఇక్కడ నుండి మన ఊరికి ఇదే అంబులెన్స్, ఇదే సర్వీస్ వ్యాన్. మన ఊళ్ళో ఒక ఆవిడ పావు కాటుతో చనిపోయింది. అది కాటేసిన పావు తప్పో లేక చనిపోయిన ఆవిడ తప్పో కాదు. సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగే సౌకర్యం మన ఊరికి లేదు, అందుకే ఈ అంబులెన్స్. ఇక నుంచి ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. తీసుకోరా. నేనేదో నీ జీతాన్ని జీవితాన్ని తీసుకున్నట్టు ఓ బాధపడిపోకు. ఊరంతా పోగేసుకుని నెలకి 15,000 జీతం ఇస్తాం. ఈ ఊరు కోసం పంచే. ఇప్పటి నుంచి ప్రాణాలు కాపాడమే నీ ఉద్యోగం. ఇంతకంటే గొప్ప ఉద్యోగం నీకెక్కడ దొరుకుతుందిరా? రే, గుర్తుపెట్టుకో, ఈ భూ ప్రపంచంలో పోతే తిరిగి రాందంటూ ఏదైనా ఉంటే అది ప్రాణం ఒక్కటే. ప్రాణం కన్నా ఎక్కువ ఏది కాదురా. పదరా. సార్ రమ్మన్నారంట? అదేనయ్యా, రేపు మా ఇంట్లో ఫంక్షన్ కదా, ఏమేమి పెడితే బాగుంటుందా అని. సార్? లేకపోతే ఏంటయ్యా, 72 మంది చనిపోయి 3 నెలలైంది, ఇంతవరకు ఒక్క రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. ఏమనాలయ్యా నిన్ను? సార్ వాళ్ళు చంపింది ఒకరినో ఇద్దరునో కాదు సార్, 72 మందిని. ఏ స్కెచ్ ప్లాన్ లేకుండా అంత ధైర్యంగా చేశారంటే దొరకకుండా ఉండడానికి వాళ్ల జాగ్రత్తలు వాళ్ళు గట్టిగానే తీసుకున్నారు. అందుకే సార్ ఇంత టైం పడుతుంది. అదే సిటీ ఓ టౌన్ అయితే అట్లీస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుంది. అందుకే సార్ వాళ్ళు విలేజెస్ని టార్గెట్ చేశారు. విలేజుల్లో కూడా ఇవాళ్ల రేపు ఒంటి మీద బంగారం లేకుండా ఎవ్వరు లేరు సార్. కాబట్టి వాళ్ళు మళ్ళీ డెఫినెట్గా ఇంకో విలేజ్ని టార్గెట్ చేస్తారు. వాళ్లకన్నా ముందు నేనే ఆ విలేజ్ని టార్గెట్ చేస్తాను. అప్పుడు దొరుకుతారు. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి సార్. నాకెందుకో మన వెనకాల ఎవరో వస్తున్నారనిపిస్తుందన్నా. తప్పు చేసే ప్రతి వాడికి వాడినెవరో చూస్తున్నట్టే అనిపిస్తుంది. అది నీ తప్పు కాదు. కొత్తగా వచ్చావు కదా, పోను పోను నీకే అలవాటవుతుంది. మనం చెయ్యబోయేది రేపేగా. కొన్ని రోజులు ఆగుదాం. ఈ ఊరేంటో, ఎన్ని గడపలున్నాయో అన్నీ తెలుసుకుని ఒక అంచనాకొచ్చాక అప్పుడు పని పూర్తి చేద్దాం. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండడం మంచిది. నేను చెప్పానా, నేను చెప్పానా మన వెనకాల ఎవరో వస్తున్నారని? చూడరా ఎట్టా కొట్టారో. రేయ్, రాత్రి తాగింది ఎక్కువై నువ్వే గోడకు గుద్దుకుని ఉంటావురా. అయినా నిన్ను కొడుతుంటే మాకు తెలీదా? రేయ్, భయం భయంకరమైందిరా, అది వదిలేస్తే ఇలాంటివేమనిపించవు.
పిచ్చోడ. లేదన్నా, ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏంటిది తీసుకురా? ననోయ్ బుల్లెట్. మీ అమ్మ తన గాజులు తాకట్టు పెట్టి మరీ కొనిందిరా. అమ్మా ఏంటే ఈ ప్రేమ, తట్టుకోలేకపోతున్నాను. కొద్దిగా తగ్గించవే బాబు. సరే ఎట్టాగో కొన్నారుగా, తిరుగుతా గట్టిగా తిరుగుతా. చూసేవాడు ఆనందం. రే కొత్త పండు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళు. ఇప్పుడు వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి కాదు, దేవత దగ్గరికి. పుణ్యమాని తీరేను నా కల, ఈ కోటి గాడి జన్మ ధన్యమయ్యను లేల. ఊరే గుదా మురార చూసేటోళ్ళ కన్నే కుట్టేల. రెక్కలు కట్టేసి టక్కున దూకేసి కంచెలు తెంచేసి కన్నే కళ్ళల్లో చూసే తీరు మార్చాడే. చూసారా సారా చోరు పెంచాడే, చెంత చేరాడే ఈ చోరవకు కోలి సోడా కూడా గంతులు వేసి అల్లరి చేసే గాలే. సంగుమంటే సిలక గట్టు దాటాల నీడు కెంత చురక, ముళ్ళు ఆగని గడియారంలా ఇల్లు చేరక ఒకటే కోలా. ఏటి వాలుగా గాలులు పిలవగా బయట చంగే దారులు తెలపగా సాగేటి నావను చూసి ఆ సందే పొద్దే ముసేలా. రా 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 రెక్కలు కట్టేసి కట దూకేసి కంచెలు పెంచేసి కన్నే కళ్ళల్లో చూసి గోపాల గోపాల ఆనందలాల. బ్రేకులేసేది ఎట్టాగా చూస్తూ ఇవ్వాలా, నాకేమి తెలవదుగా పొద్దు మాపులా. సిట్టి తోడుంటే చాలుగా నాకే వెనకాల. ఊగేటి పైరులు ఓ చీపి సైగల, ఓగేను నవ్వులు ఇవాగు గలగల. ఇన్నాళ్ళ ఒంటరి ఊరు ఇవాళ్లే చంతకు తిరిగిందా. నువ్వు వెళ్ళి తయారవు, ఇప్పుడే వచ్చాత. ఇప్పుడు స్నానం చేసినట్టున్నావుగా. తరతే ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఒక మంచి ఆమ్లెట్ వేసి తీసుకురా. ఈలోగా నేను మొదలెడతా. ఆమ్లెట్ ఏది? ఇక నుంచి నువ్వు మందో బేడిలో మానే. మానేయ్యాలా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అయినా ఇదేంది కొత్తగా? కొత్తగా ఏముంది, నేను నీకు అలవాటు అవ్వాలి, నువ్వు నాకు అలవాటు అవ్వాలి. అందుకే నీ అలవాట్ల గురించి ఏం మాట్లాడలేదు. అనుకున్నా నీలో ఇట్లాంటి మార్పు వచ్చిందని ఎప్పుడో అనుకున్నా.
వచ్చింది. ఎంతైనా ఆడోళ్ళు కదా, మంచిగా ఎందుకుంటారు, ఇట్టనే ఉంటారు. అయినా ఏమైద్దాం మీ ఆడోళ్ళకి, మొదట్లో అంతా బానే వస్తారుగా, మూడు నాలుగు నెలలయ్యాక ఏమైద్దు మీకు, దయ్యం పట్టిద్దా? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? జీవితాంతం నీతో ఉండాలనుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలనుకోవడం తప్ప. చేరుకో, నన్ను నన్నుగా ప్రేమించే ప్రేమ నాకు కావాలి, నీకు నచ్చినట్టుగా ఉంటే వచ్చే ప్రేమ నాకొద్దు. అయినా మొదట్లో అంతా బానే ఉన్నావు కదే, మందు పోసావు, ఆమ్లెట్ వేసి ముద్దు కూడా పెట్టావు, చివరికి మగాళ్ళందరూ పడే బావిలో నన్ను తోసేసావు. మంచిగా ఉండమండం కూడా తప్పేనా? ఓహో, మందు తాగేటోడు మంచోడు కాదు, బీడీ తాగేటోడు మంచోడు కాదు, మీరు చెప్పేదంతా వినేటోడు మాత్రం మంచోడు. ఇగో అట్టంటోడు ఇంకెక్కడన్నా దొరుకుతాడేమో చూసుకో, నేను నాలానే ఉంటా. అయినా ఈ కోటి కాడికి మందు బీడీలు మానేమన్న అమ్మాయితో మాట్లాడి చండాలంగా. ఈరోజు కూడా మంచం కోళ్ళు ఇరుగుతాయి అనుకున్నా, కానీ నా గుండె ఇరిగిపోయింది. పరిగెత్తుకుంటూ రాబే, బాగా ప్రతిదానికి తొందరరా నీకు. ఏంట్రా ఈ టైంలా కలవట్లేదు, కలిసి మందు తాగట్లేదు, నువ్వు దొబ్బుతున్నావు కదా. ఇక నుండి నీకు నేను, నాకు నువ్వు, నీకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దు, ఇద్దరం కలిసే ఉందాం. మార్పు మనుషులకి వచ్చేది ఈ మధ్య నీకు కూడా వస్తుందా? ఏడ్చావులే ఎక. ఏంటో సరే అనే చిన్నప్పటి నుంచి ఏళ్లతో జాగ్రత్త, ఆళ్లతో జాగ్రత్త అని చెప్తారే గాని ఆడోళ్లతో జాగ్రత్త అని ఏ ఎదవాసి ఎప్పుడైందిరా? వాళ్ళు మనకన్నా ముందు ఎదవలా అంటారు కదరా, ఇంక మనకు ఎలా చెప్తారు? పెళ్లిదాకా తల దించుకొని తర్వాత జీవితాంతం తలెత్తుకునే జీవితాలు ఆళ్లవి, పెళ్లిదాకా తలెత్తుకొని తర్వాత జీవితాంతం తల దించుకునే జీవితాలు మనవి. ఇవేం బతుకులరా మనే? నువ్వు ఏం చెప్తున్నావో ఎందుకు చెప్తానో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. బాధలు ఎప్పుడు అర్థం కానివాడికే చెప్పుకోవాలరా, అర్థమయ్యే వాడికి చెప్తే అసహ్యంగా ఉంటది. ఏడ్చోలే. అరే కోటిగా, అరే కోటిగా. ఏంట్రా అడుగులో పరిగెత్తుకుంటూ వస్తున్నారా? పిని కోటి. ఏమైంది పిని? మీ బాబాయ్ కొంట్లో బాగాలేకపోతే పక్కూరు వెళ్ళి మందులు తెస్తుంటే దారులు ఎవరో వెంట పడుతున్నారా? సరే పిన్ని, నువ్వేం భయపడకు. అరే మనమ్మ పిన్నిని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళు. సరేరా. రే తొందర రారా, రా 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 ఎక్కుపిని. ఉండబట్టలేక బయటికి వెళ్ళాను, ఈలోగా నన్ను ఎవడో వెంబడించాడు. ఆ
అదేంటనా మనుడి చంపేశావు? ఒకడి వల్ల నేను పోతానని తెలిస్తే ముందు వాడినే చంపేస్తా. ఎక్కడ పడ్డాడో అక్కడే పాతేయండి. ఈ ఊరు అనుకున్నంత తేలికేం కాదు. రేపటి నుంచే మనం మన పని మొదలు పెడదాం. జనాభా లెక్కల కోసం వచ్చాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? లెక్కల నుంచి వచ్చాం. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నువ్వైతే ఎక్కడికి పడితే అక్కడికి రావచ్చు, నేనైతే రాకూడదా? ఏడిసినట్టుంది, మా నాన్న చూస్తే తాడతీస్తాడు. పద ఎగేసుకొని వచ్చేసింది. కోటి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి చెప్పు. కనిపించకుండా తిరుగుతున్నావేంటి? వద్దనుకున్నాగా, ఇంకెందుకు కనిపించటం? వదిలేసావా? వదిలేక అది మనే ఇది మనే వాగుతుంటే నెత్తిని పెట్టుకుని చూసుకోమంటావా? ఆడదేది అడగనంత వరకు మగాడికి అందంగానే కనిపిస్తుంది, అడగడం మొదలెట్టాక లోపల నుంచి చిర్రెత్తుకొస్తుంది. అవునులే, అడిగింది ఇచ్చేంత వరకు ఆడది అందంగానే కనిపిస్తుంది. అదే ప్రేమతో తిరిగి అడిగితే ఇలా వదిలించుకుంటారా? మందు మానేమంటే మా నాన్నే వదిలేస్తానే. నువ్వెంత? నువ్వంతే కోటి, నాకు తెలుసు. కావాలనుకుంటే వస్తావు, వద్దనుకుంటే వెళ్ళిపోతావు. కానీ నువ్వే అంతా అనుకునే నేను ఎలా ఉండాలి? ఎవటండమన్నాడే దొబే. నువ్వు వచ్చిన ప్రతిసారి నా ఒళ్ళు ఇచ్చానుగా, అందుకే నా ఇలా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావే?
బాబాయ్ ఇంటి ముందు ఎంతమంది ఉన్నారు? ఇదిగో చూడండి, మావాడేదో మీ అమ్మాయి కడుపు చేశాడని పిల్లనిద్దాం పెళ్లి చేద్దాం లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. అందుకే నేనే వచ్చి చెప్తున్నా, 25 లక్షలు ఇస్తా అమ్మాయికి పెళ్లి చేసి, మిగిలిన డబ్బుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. నెలకు కొంత డబ్బు వస్తుంది, ప్రశాంతంగా బతకండి. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంటి మొత్తాన్ని తగలబెడతారు మా వాళ్ళు. అబ్బా, అయినా ఈ నా కొడుకు. అదేంటి సేఫ్టీ? అది వాడుంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు. ఎవరు ఏంటిది? మీరెందుకు లేచారు సార్? మీరు కూర్చోండి. పాపం తప్పు ఏడు కాదు కదా సార్ చేసింది. అదేం సార్, ఆ సేఫ్టీని కనుక వీడిని కనే ముందు మీరు వాడుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా సార్. ఇంకా ఉన్నారు కదా, ఆగండి రా. సరే, నా మీద కోపం, మీ యజమాని మీద ప్రేమ, మీ మీద మీకు నమ్మకం ఉన్నోళ్ళు బయటికి రండిరా, కొట్టుకుందాం. ఎందుకంటే బాబాయ్ చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది. ఈ ఇంటికి ఏమైనైతే నేను తట్టుకోలేను కాబట్టి కొంచెం బయటికి వెళ్ళి కొట్టుకుందాం. రా, అది నేను కొట్టానికి రా, మీరు కొట్టానికి కాదు. Oh!
ఏం సార్ చూస్తున్నారు? ఇళ్ళు ఏరుకోవాల్సిందే సార్. నేను మీకు ఒక విషయం చెప్తాను, ఏనండి. గుంజి గుద్దితే తట్టుకునే వయసు కాదు మీది, అలాగే ఇక్కడ దెబ్బ తగిలితే తట్టుకునే వయసు కాదు వాళ్ళది. అలాంటిది ఎందుకు సార్ ఆ వయసులతో ఆడుకుంటారు? తను తను నమ్మింది కాబట్టి తనని తాను ఇచ్చుకుంది. అర్థం కాలేదు కదా? మళ్ళీ చెప్తాను, తను తను నమ్మింది కాబట్టి తనని తానిచ్చుకుంది. అలాంటి ఆ విషయంలో తప్పొప్పులు చూస్తారేంటి సార్? నాకు తెలిసి వీడు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఎరా, చూశారు కదా, విషయం అర్థం చేసుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేయండి, లేదంటే నేను మళ్ళీ మిమ్మల్ని కలవాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటా. వస్తా సార్, బాబాయ్. వస్తాను, వస్తానమ్మా. సార్ సార్, ఇందాక మీకు ఆవేశంతో ఏదో చెప్పాను సార్, నేను కోపంలో ఏదో పడితే అది వాగుతాను, ఒక్కసారి గుర్తు చేయండి సార్. అది గుంజి గుద్దితే. అబ్బే, మీ గురించి కాదు సార్, వీళ్ళిద్దరి గురించి ఏదో చెప్పాను సార్. తాను తనని నమ్మింది కాబట్టి తనని తాను ఇచ్చుకుంది. అదేనా? మీకు అర్థమైంది కాదు సార్? నాకు అర్థమైంది సార్. వస్తాను సార్, వస్తా. నేనెంత పెద్ద యదవనే, నా పార్వతి నన్ను ఎంత ప్రేమిస్తే తనను తాను ఇచ్చుకుంది? నేనేంది సెండాలంగా మందు బీడీల కోసం వదిలేశాను? ఛీ, సిగ్గులెదురా కొట్టిగా. మళ్ళీ లవ్ చేసేయాల్సిందే. కోపం తగ్గినట్లేదు పిల్లకి. బండకు అరుణి, ఏయ్, ఏంది హెచ్చులు చేస్తాను? తప్పు నాదని తెలుసుకున్నా కాబట్టిగా నేనే వచ్చా. ఇప్పుడేంది, కోపం పోవాలి అంతే కదా? దా పీకు. అబ్బా, ఇంకోటి పీకు. ఇప్పుడు తగ్గిందా కోపం? కొట్టాగా తగ్గిపోయింది. అవునులే, నేను ఒకటి కొట్టాను కాబట్టి తగ్గదు, నువ్వు రెండు కొడితేనే తగ్గుద్ది. అవును, ఎందుకు నడుచుకుంటూ వస్తాను? బస్ ఎక్కి రావచ్చు కదా. నేను అంతే కోపంగా ఉన్నప్పుడు ఏమి ఎక్కను, ఇలా నడుస్తూనే ఉంటా. అవునులే, మీరు కోపంగా ఉంటే బస్సు ట్రైన్ ఎందుకు ఎక్కుతారు? మమ్మల్ని ఎక్కుతారు గాని పదా. ఇక జీవితంలో తగన మా తల్లి, నీ మీద ఒట్టు చాలు అనవింది. కూర్చో. మీ అమ్మాయిలకు కావాల్సింది ఎలాగైనా తీసుకుంటారా? మామూలు కాదే బాబు మీరు. ఇంకెప్పుడైనా తాగావో అప్పుడు చెప్తాను ఈ సంగతి. సరేనా మరి, వెళ్తా. మళ్ళీ వస్తావా? ఎందుకు? ఈరోజు నా పుట్టినరోజు. మామూలుగానే వద్దాం అనుకున్నా, ఇప్పుడు ఖచ్చితంగా వస్తా. పార్వతి, పార్వతి, ఏంటిది? అంటే ఎప్పుడో కొన్నా ఇప్పుడు ఇలా పనికొచ్చింది. అంతగా ఏముంది అందులో? అంటే వయసు వచ్చిన దగ్గర నుంచి రాత్రిపూట వీడియోలు చూడడం బాగా అలవాటు. అందులో అమ్మాయిలు భలే తయారవుతారు తెలుసా? అట్లాంటి బట్టల్లో నువ్వెట్టా ఉంటావో చూద్దామని. గుచ్చి గుచ్చి చూసి గుండెల్లో గోలా చేసి పచ్చి పచ్చి తాపం రేపావే ఆశలెన్నో రెచ్చి అందాల కానుకిచ్చి కౌగిలింత దాహం తీర్చావే. అది నీలో దాగిన సొగసే ఇక నాదని పెంచెను వయసే రారని పిలిచే రగిలించే అమ్మడి సొగసే ఇక దేహం నిండా యౌవన జ్వాలలు లే శృతి మించే తొందర చేసే సందడిలో.
ఎన్ని రోజులు ఇక్కడ? ఇవాళే కదా ఈ ఊరేంటో ఒక అంచనాకొచ్చాం. రేపు ఒక్కరోజు బతకనిద్దాం. ఎల్లుండి ఆదివారం, అదే ఈ ఊరికి ఆఖరి వారం. ఆ రోజు రాత్రి అందరూ మాంసం తిని మత్తుగా పడుకొనుంటారు. చావు తెలిసే లోపలే ఒక్కొక్కడిని కసా కసా పొడిచి చంపుదాం. నీ పేరేంటయ్యా? ఎంకయ్య సారు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఏడే పుట్టి పెరిగాం. సరే పోండి. అవునమ్మా రామకృష్ణ, ఎప్పుడూ నువ్వే కనిపిస్తున్నావు. మీ ఎస్ఐ ఎక్కడ? ఎస్ఐ లీవ్లో ఉన్నారు సార్. ఎందుకో? వాళ్ళ ఆవిడతో విడాకులైంది అందుకు సార్. ఓ, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ కదా. నాకు వాళ్ళందరూ దొరుకుతారన్న నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది సార్. చూడు రామకృష్ణ, నీకు జీతం తక్కువ కదా, అందుకే నమ్మకం కూడా తక్కువ. నాకు జీతం ఎక్కువ కదా, అందుకే నమ్మకం కూడా ఎక్కువే. తప్పు చేశారు కదా, తప్పకుండా దొరుకుతారు. అయినా ఇప్పుడు నాకు నీతో ఈ సోది కన్నా మనం తిరగాల్సిన వాళ్ళు చాలా ఉన్నాయి. పద వండి. సరే సార్. మీరేంటిలా రండండి, లోపలికి రండి. అమ్మా నానోయ్ రండి రండి, కూర్చోండి. అమ్మా రండి రండి, కూర్చోరా. నానా కూర్చోండి. అమ్మా నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. రానా. ఏంటండి సాంబయ్య గారు, పెళ్లి చూపులకు వచ్చి చాలా రోజులైంది, మీ నుంచి ఏ సమాధానం లేదు. ఈ మధ్యలో మా వాడికి ఎన్నో ఫోటోలు చూపించాను, కనీసం కన్నెత్తి కూడా చుట్టలేదు. సరిగ్గా నిద్రపోవట్లేదు కూడాను. అందుకే తండ్రిగా తట్టుకోలేక వాణ్ణి నేనే ఇలా తీసుకొచ్చాను. మాకు అబ్బాయి చాలా బాగా నచ్చాడయ్యా, కాకపోతే మీరు అంత కట్నం అడిగేసరికి. అవన్నీ మా వాడి తలలో పొగరున్నప్పుడు సంగతి అండి, మీ వాడు మొత్తం దించేశాడుగా. చూడండి, కట్నం పేరుతో మేమే మా అబ్బాయిని అమ్ముకోలేం కదండి. పెళ్లి ఖర్చు మొత్తం నాదే, మీరు ఒప్పుకుంటే చాలు. అలాగేనయ్యా, మంచి రోజు చూసి పంతులు గారిని తీసుకుని మీ కాడకు వచ్చేస్తాను ముహూర్తాలు. మీరు ఒప్పుకున్నారు చాలు, మంచిది. శుభం పదరా అబ్బాయి. ఒక్క నిమిషం ఆగండి. ఎలాగో మా ఇంటికి రోడ్ అయిపోయాడు కదా, మీరు వెళ్ళండి. చక్కగా ఊరంతా చూపించి రాత్రికి మంచి మర్యాద చేసి రేపు పంపిస్తాను. ఏదో కూర సరదా. వెళ్ళండి. సరే వస్తామండి. రాబావా, రాత్రికి మనకి కళ్ళు కాంపౌండ్ ఉంది, పిచ్చెక్కిచ్చేద్దాం. అవునా, అంత బాగుంటుంది. కళ్ళు ఓ దమ్ము పడుతుంటే దిల్లులో దమ్ము తోడున్నట్టే, భూమి గుండ్రంగా తిప్పేది ఈ కల్లేరా. హామీస్తున్నా నా తోటి ఇక మీకు లొల్లేరా. అంగి మడతా పెడితే కింగును వేరా లింగోలింగా. శ్రీసా ఎత్తామో తల ఎత్తుకున్నట్టే రాంగే రైట్ అయింది లింగోలింగా. సుక్క ఎత్తుంటే లింగోలింగా, సుక్కలున్నట్టే లింగోలింగా. మనదే నవ్వు మనదే లవ్వు, మనిషి అంటే మనమేరా నేను నువ్వు. మనదే లైఫ్ మనదే స్టఫ్, అరె తాగని బతుకులు చావక ఎందుకో. ఆగే బెదియోడు లోకాన ఘనుడే రా, శివమెత్తి సిందేద్దాం లింగోలింగా. కళ్ళు కాంపౌండే అత్తారిల్లు రమణకు దున్నేద్దాం ఈ లోకం లింగోలింగా. లింగోలింగా 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 లింగోలింగా. సట్టి పట్టు బట్టేరా లింగోలింగా. లింగోలింగా లింగోలింగా. అమ్మ తోడెట్టి సేప కల్లా, సిట్టి జట్టే కట్టొద్దురో లింగోలింగా. లింగోలింగా
పడే బడితే లింగోలింగా వింతలే నిన్నో లింగోలింగా బుట్ట బొమ్మ బుట్టలు పడితే మంట కలిసినట్టే లింగోలింగా చెట్టు కళ్ళు వంట పడితే చదువు కొండలనైనా పిండి కొట్టే యమాలింగా లింగోలింగా 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 మనకై పై వాడు స్వచ్ఛంగా పంపాడు ఆ స్వర్గాన్ని కిందికి లింగోలింగా నీకై నువ్వు పోయి నరకంలో పడబోకు ఈ రంబల కొంగు తాకి లింగోలింగా 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 నువ్వేంటి ఇక్కడ పార్వతే ఆగవే నేను ఇంకోసారి తాగనే నీకు దండం పెడతానే కాళ్ళు పట్టుకుంటా పార్వతి ఆగవే పార్వతి పార్వతి తీయవే ఉందా అమ్మో ఏంటిది ఎట్ట ఏడుస్తుంది కొంచెం ఆ ఏడు పాపుతావా అరే నేనేదో మహాపాపకారం చేసినట్టు ఎందుకే అట్ట ఏడుస్తున్నావు మోసం చేసావుగా చాలదా మోసం చేయడం అంటే మందు బీడి తాగడం కాదే నువ్వు ఉండగా ఇంకొక అమ్మాయితో గడపడం తిరగడం ఇక్కడ దాకా వచ్చింది అక్కడ దాకా రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందిలే కోర్త మొహం పప్పు చెక్క అవుద్దాం అనుకున్నావు జరగంది జరుగుతుందని ఊహించుకుని నాతో గొడవ పెట్టుకో మాకు ఏమో రోజు రోజుకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావనే నమ్మకం తగ్గిపోతుంది నన్ను వాడుకుని వదిలేస్తావేమో నువ్వు అలా మాట్లాడు మాకు నీకు దండం పెడతా నువ్వంటే నాకు పిచ్చి ప్రాణమే అందుకేనా తాగనని నా మీద ఒట్టేసి మరీ తాగేవంటే నేను పోయినా పర్లేదు అంతేగా ఉసే ఏసే ఒట్టుకు మనుషులు చచ్చిపోతే మన దేశంలో ఇంత జనాభా ఉండదే ఒట్టు అంటే నమ్మకం ఆ నమ్మకం పోయిన తర్వాత బతికున్నా చచ్చినట్టే వామ్మో వామ్మో ఇప్పుడు ఏం కావాలి పెళ్లి చేసుకోవాలి అంతేనా రేపు పొద్దున్నే మన పెళ్లి నమ్మవా నమ్మవా అయితే ఇంకొకలా చెప్తా నమ్ముతావా రేపొద్దునే మన పెళ్ళి సరేనా దానికి వెళ్తున్నా సున్నపల్ల ఒక్క నిమిషం కోటి ఏంటి నేను లోపలికి రాకూడదు ఎందుకు అబ్బా అర్థం చేసుకో ఓ అదా సరే అందరు నమ్మే దేవుడు అక్కడున్నాడు నువ్వు నమ్మే దేవుడు ఇక్కడున్నాడు ఎక్కడైతే ఏంటి ఇక్కడే కట్టేస్తా గుడి సరే పద ఇదేమన్నా కొంప మామూలు చూసుకో తెలుసా బ్రహ్మాండం చూసుకుంటారు నువ్వేం భయపడమాక నానా నన్ను ఏం చేస్తున్నావు పొద్దునే నీవేమో మందు అవుతున్నావు బడిరా ఏదరా నీకు కావాలా నానా ఇదిగో నా పెళ్ళాం అయినా నీకు ముందే చెప్తే వారాలు వజ్జాలు కట్నం తొక్క తోరణం వంద మాట్లాడతావు అందుకే పెళ్లి చేసుకొని తీసుకొచ్చేసా భర్తగా నన్ను ఎంత బాగా చూసుకుంటుందో కోడలిగా మన ఇంటిని కూడా అంతే బాగా చూసుకుంటుంది అయినా నా మొహానికి ఇదే ఎక్కువ హ్యా నువ్వు పదా
పెళ్లి చేసుకుని వచ్చాడు అని అది అవుతూ ఈడికి కనబడతా ఉంది కానీ నాకు కనబడి సాగట్లేదు. తాగింది ఎక్కువైందా? అది అక్కడే ఉంటే అప్పులు చూసుకో బావా. నిజంగా ఇక్కడ ఎవరు లేరా? నిజంగా ఎవరు లేరు బావా. నిన్న రాత్రి కూడా ఎవరో ఉన్నారన్నట్టు పరిగెట్టావు. ఏమైంది బావా నీకు? లేదు బావా, ఇక్కడే ఉండరు బావా, తీసుకొచ్చాను. ఎవరు లేరు బావా. ఊరుకో బావా, మా నాన్న అంటే తాగుబోతాడు. మీరు కూడా ఏంటి బావా? ఎక్కడికి పోయింది ఇది? అరే పార్వతి, పార్వతి ఎక్కడున్నావే? పార్వతి ఏ మనమ్మా ఏమైందిరా? పార్వతి కనపడట్లేదురా. పార్వతి ఎవర్రా? మూడు నెలలు తిరుగుతున్నా కనపడలేదా బే? అరే మూడు నెలల నుంచి నువ్వు ఎలా తిరుగుతున్నావు నీకు తెలిసారా? అడిగితే పీకుతావని అడగకుండా తిరుగుతున్నా. నాకు తెలిసి నీకేదో దెయ్యం పట్టుకునిందిరా. రే ఏం మాట్లాడుతున్నారా? తెలిస్తే తెలిసే చెప్పు, లేదంటే లేదని చెప్పు. పార్వతి ఇల్లంతా ఇలా ఉందండి. పార్వతి ఎక్కడికి వెళ్ళింది?
నువ్వు భయపడితే నేను ఇలా దెయ్యంలాగానే కనపడతా. నువ్వు ప్రేమించిన అమ్మాయిలా చూడు, అప్పుడు అలాగే కనిపిస్తా. చూస్తా చూస్తా, కొంచెం మంచి కనపడవు బాబు, నీకు దండం పెడతా. చూస్తా, గుండె పగిలిపోతుంది. అసలు నువ్వెవరు? నన్నే ఎందుకు తగులుకున్నావు? నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పవే. నానా కాఫీ. అమ్మ పార్వతి, ఇట్రా అమ్మా, ఒకసారి ఈ అబ్బాయిని చూడు. అమ్మా, అబ్బాయి నచ్చాడా? అయితే రేపు నేను స్వయంగా ఆ ఊరెళ్ళి అక్కడ పరిస్థితి చూసి నాకు నచ్చితే వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని పిలుస్తాను, సరేనా? అలాగే నాన్న. ఎవరా మీరు?
ఏంట్రా ఈ లొంటి మీద బంగారం లేదు, ఇంట్లోనూ లేదు. ఉంటే ఉన్నందుకు చంపుతాం, లేకపోతే లేనందుకు చంపుతాం. పద ఇప్పుడు ఆ 15 మంది ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఈ రాత్రి ఊళ్ళో వాళ్ళందరినీ చంపబోతున్నారు. వాళ్ళు మీ ఊరు వాళ్ళని చంపారనో లేక మా ఊరు వాళ్ళని చంపుతారన్నది కాదు. నేను ప్రేమించిన నిన్ను చంపేశారు, అందుక నా కొడుకుని చంపేస్తా. నిన్నెలా చంపారో నేను చూడలా, కానీ వాళ్ళని నేను ఎలా చంపుతాను నువ్వు దగ్గరుండి చూద్దు. కానీ పద
ఎక్కడ వీళ్ళంతా? ఒక్కడు కూడా కనపడడం లేదే. రై, ఏమైందిరా? ఎక్కడ మనలంతా? రై, చేసింది నువ్వేనా? చేసింది నేనే, చంపింది నేనే. ఎందుకు చంపావు? మీరెతుకుతున్న దొంగల ముఠ వీళ్లే, అందుకే చంపేశా. అయితే పోలీసులకి చెప్పాలి గాని నువ్వే చంపేస్తావా? మంచిగా చేస్తే అంతే, ఎవ్వడికి అర్థం కాదు. రాత్రి నువ్వు చెప్పింది గతానికి నా గుండె పగిలి కోపంతో నా కొడుకుల్ని కసా కసా నరికేశా. మనం చేసింది మంచిదే, కానీ అది వీళ్ళకి అర్థమై చావాలిగా. చూద్దాం ఏం జరుగుద్దో. అంతేగా, వచ్చావా? ఎక్కడ రావేమో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదంతా చూసి నువ్వేం కంగారు పడకు. నేను ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎలాగోలో బయటికి వెళ్ళిపోదాం చెప్తున్నానుగా. ఏంది చూస్తున్నావు? నీతో కాదు పో. ప్రతి అదోకి మన గురించే కావాలి, నేనున్నాను కదా. సార్ ఏంటమ్మా? వీడు చాలా తేడాగా ఉన్నాడు సార్, ఎవరితోనో మాట్లాడుతున్నాడు కానీ మనకు కనపడట్లా. వాడి గోల మనకెందుకయ్యా? కోర్టుకి సబ్మిట్ చేయండి వాడిని. సరే సార్. యురానర్, కోటి అనే ఈ ముద్దాయి చింతలపూడి అనే గ్రామంలో మొన్న రాత్రి 15 మందిని అతికిరాతకంగా హత్య చేశాడు. అందుకే ఈ ముద్దాయి. కొంచెం ఆపుతారా? కోటి అనే ముద్దాయి అతికిరాతకంగా, ఏందా భాష? ఊరోళ్ళం మేమే అందంగా మాట్లాడతాం, అయినా నువ్వు వాదిస్తే నా గురించి వాదించడానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. కాబట్టి నా వాదన్నే నేనే ఆయనకి చెప్పుకుంటాను. సార్, మీరు కొంచెం కూర్చోండి. చెప్పవయ్యా. సార్, నేను చంపిన 15 మందే పుల్లూరు అనే ఊర్లో 72 మందిని చంపారు. చిన్నపిల్లల్ని గోడకేసి కొట్టారు, ఆడపిల్లల్ని బట్టలోడి తీసి పొడిచారు సార్. అందుకే ఇందాక ఆయన చెప్పినట్టు అతి కిరాతకంగా చంపేశా. సరే, చంపింది ఆ 15 మందే అని ఎలా చెప్పగలవు? సార్, అది వాళ్లే అనడానికి నా దగ్గర ఒకళ్ళు ఉన్నారు సార్, కానీ అది ఎవ్వరికి కనపడదు, వినపడదు. ఎలా చెప్పంటారు సార్? ఎలా ఎలా?
సార్, ఆ 72 మంది చనిపోయిన పోస్ట్మార్టం రిపోర్ట్లు మీ దగ్గర ఉంటాయి కదా సార్, అందులో ఒక్కొక్కరిని ఎలా చంపారో నేను చెప్తాను, అందులో అలానే ఉందో లేదో చూడండి సార్. ఏయ్, అక్కడ కూర్చున్నావే రా. నిన్నెలా చంపారో చెప్పు, నిన్నెలా చంపారో చెప్పు. నన్ను గొంతు మీద ఇలా పొడిచి చీల్చారు సార్. అందులో పార్వతి అనే పేరుతో రిపోర్ట్ చూడండి సార్, ఆ అమ్మాయిని ఇక్కడ పొడిచి ఇలా చీల్చి చంపారు సార్, అందులో అలానే ఉందో లేదో చూడండి సార్. మీ నాన్నని ఎలా చంపారు, మీ నాన్నని ఎలా చంపారు చెప్పు. మా నాన్నని నోరు మూసి కడుపులో పొడిచి పొడిచి చంపారు సార్. మీ నాన్న పేరేంటి? శ్రీనివాసరావు సార్. అందులో శ్రీనివాసరావు అనే పేరుతో రిపోర్ట్ చూడండి సార్, వాళ్ళ నాన్నని ఇలా నోరు నొక్కి పొడిచి పొడిచి చంపారు సార్. ఇలాంటి విచిత్రమైన కేసు నా జీవితంలో ఎప్పుడూ వినలేదు, చూడలేదు. అందువల్ల తీర్పు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదయా. నాకు అర్థమైంది సార్. నేను చెప్పే ఈ వాదనలో ఆ దొంగల్లో నేను ఒకడని మీరు అనుకోవచ్చు సార్, కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరందరూ అనుకున్నట్టు ఆ 15 మందితోనే కథ ముగిసిపోద్ది అనుకుంటే నేను ఆ రోజే వాళ్ళని పట్టించి వదిలేసేవాడిని సార్. కానీ వీళ్ళందరినీ దాటి ఒక దొంగ నా కొడుకున్నాడు సార్. అది మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను సార్. సార్, ఊరోళ్ళమైనా అప్పుడప్పుడు అవసరం అనుకుంటే మేము ఫోన్లు వాడతాం సార్. మీకు కావాల్సిన ప్రూఫ్లన్నీ ఇందులో ఉన్నాయి. కోర్టులో ఒక జడ్జి ముందు పోలీస్ అధికారిని చంపడం తప్పే, అయినా ఆ తప్పు అంతకన్నా పెద్ద తప్పు చేసిన వాడిని చంపడం వల్ల కోర్టు దీన్ని అంత పెద్ద నేరంగా పరిగణనలోకి తీసుకోకుండా ఇతనికి 7 ఏళ్ళు సాధారణ జైలు శిక్ష విధించటమైనది. అమ్మయ్యా ఉన్నావా? ఏంటి కోర్టు తర్వాత 7 ఏళ్ళు అసలు కనపడలేదు? వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళిపోయావేమో అనుకున్నా. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను? నేను వెళ్ళాలంటే నిన్ను కూడా తీసుకెళ్ళాలి. ఏంటి, తీసుకెళ్ళమంటావా? వద్దులే, నువ్వు వెళ్ళ మాకు, నన్ను తీసుకెళ్ళ మాకు, మన ఇద్దరు ఇట్టాగే గడిపేద్దాం. మంచం గట్టిగుందా? ఎప్పుడు అదేనా? అందుకంటే ఏమో చేయడానికి. అన్నం వేసుకున్నా, కూర వేసుకో, బాగా తిను. నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి దీనికి కంచం పెట్టమని? కంచమా? దేనికి? దీనికి నాన్న.
పెట్టరాడు నాకెవరు కనిపించడం లేదు. నాకు కనిపిస్తుంది కదా. నువ్వు తిను, మా నాన్న కూర భలే చేస్తాడు. కూర కూడా వేస్తాను. వెయ్యి నాన్న. వీడికి ఎంత సెట్ మీద ఆడదయ్యమో తగులుకుంది. అదిరిపోద్ది. అలాగే నాన్న, మీ మూడు పిల్లలదేనండి. కోడలు పిల్లని అలాగే ఎంత తెలుపు. తిను, బాగా కలుపుకో. నేను పెట్టనా? ఈ సువర్ణకి పూజలు ఎక్కువై నాకు పళ్ళు పెంచిన. ఏంటి లోపల ఏ శబ్దాలు? పార్వతి, ఏంటి ఇంత అందంగా ఉన్నావు? ఏరా, నీ పిల్లం నీకే కనిపిస్తుందంట. కొంచెం మాకు కూడా కనిపిస్తామని చెప్పరా బాబు. దానికే భాగ్యరా, నా పక్కనే ఉంది చూడు. అమ్మో, నా లొంగి వదిలే, బతుకుంటే చాలు. చూసావా, నువ్వు నా పక్కనుంటే జీవితాంతం ఇంతే. నాకు నువ్వు, నీకు నేను. పద వెళ్దాం. అవును, ఇంక మనకు పిల్లలు పుట్టే అవకాశం లేనట్టేగా. అదేలా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఎవరినైనా తెచ్చుకుని పెంచుకుందాం. వద్దులే, కనపడని తల్లితో కనపడే తండ్రితో ఆడేం పైకి వస్తాడు. అయినా నీకందరి మగాళ్ళ కన్నా పెద్ద అదృష్టం ఉంది తెలుసా? ఏంటో అది? నీకు 50 ఏళ్ళు వచ్చినా నేను ఇలాగే అందంగా కనపడతా. అదే నీకు 70 ఏళ్ళు వచ్చినా ఇలాగే కనపడతా. ఇంత అదృష్టం ఏమో గడికుంటుంది చెప్పు. అవునులే, అది ఒకందుకు మంచిదే. పద ఇంటికెళ్ళి ఇద్దరు మొదలెడదాం. ఇందులో నీతేంటంటే నేను తెలిసి దేంతో చేస్తున్నాను, అందరూ చేస్తున్నారు, అదే కాపురం.